ना క్యారెక్టర్ గురించి మాట్లాడతావా నువ్వు? తెలుసుకో ఎవడో ఏంది క్యారెక్టర్. ఒంగోలు ప్రజలు నడుగు తెలుస్తుంది. ఏదో పక్కన స్క్రిప్ట్ ఇస్తే వాడు సూచన చదువుతావా నువ్వు? ఇది మంచి పద్ధతి కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి లోకేష్ హెచ్చరిస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, అక్కడ రెడ్డికి ఇక్కడ రెడ్డి అంటావు. అసలు కులాలు ఎందుకు వస్తాయా మీకు? ఈరోజు మేము ఏ కులాన్ని కూడా గౌరవిస్తాం. ఈరోజు కమ్మ కులాన్ని కూడా గౌరవిస్తాం. మన ఒంగోలు ఇప్పుడు ఈ ఒంగోలు కార్పొరేషన్లో ఎప్పుడు ఆరుగురికి కమ్మ సీట్ ఇచ్చాం? ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మేము ఎప్పుడు కులాలు చూడలేదే. మీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి పర్సనల్ పని మీద ఏమన్నా హెల్ప్ అడిగితే చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేయలే. చెప్పమ్మనండి తెలుగుదేశం నాయకులని. ఇష్టం వచ్చిన మాట్లాడతావు, పేకాట ఆడతాను అంటాడు. ఎస్, నా ఫ్రెండ్స్తో నేను పేకాట ఆడతాను, నేను ఒప్పుకుంటా. మరి నువ్వు చేసేది ఏంటయ్యా? నువ్వు చేసే రాసలేదు. నువ్వు చిన్నప్పుడే మీ పని మనిషితో రాసలేట్లు చేసావు. అది ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మరి విదేశాలు పోయినప్పుడు నువ్వు ఒక అమ్మాయి కాదు, ఇద్దరు ముగ్గురు కావాలి, ఏంటి ఒక సరిపారు. మరి ఇంత ఈ ఫోటో ఇవన్నీ చూడండి, ఈ రాసలీలలో ఇది ఆయన చేసే రాసలీలలో. చూడండి, అసలుకి నువ్వు రాజకీయాలు మమ్మల్ని గురించి మాట్లాడితే నీకు అర్హత ఏడుంది అంటున్నా. మేము 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాము, నీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయావు. అసలు నీ సిగ్గుండాలి నువ్వు మా గురించి మాట్లాడేదానికి. దొడ్డుదాన్ని వచ్చి మంత్రి అంటే చిటికేస్తే పని చేసేవాడంట. చిటికేస్తే పని చేసేవాడు ఎందుకు ఓడిపోయాడంట? ఆయన ఫస్ట్ టైమే ఓడిపోయాడు ఆయన ఎమ్మెల్యేగా. ఈరోజు అక్కడ లోకేష్ని మంగళగిరిని తరివేశారు. ఈరోజు కొప్పంలో చంద్రబాబు నాయుడు నేను పంచాయతీ ఎలక్షన్లో తరివేసే పరిస్థితి వచ్చింది. సిగ్గుపడాలి మీరు. మీరు కామెంట్ చేసేది ఒక పద్ధతిగా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటాం. మరి డైరీ చెప్తాడు, డైరీని నాశనం చేశాను. అసలు డైరీ చైర్మన్గా ఉండింది ఎవరు? డైరీ నడిపింది ఎవరు? ఇన్ని సంవత్సరాలు డైరీ చేసింది ఎవరు? వాళ్ళు మొత్తం డైరీ అంత కాజేసి డబ్బులు కాజేసి అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఫంక్షన్లకి పాలు పెరుగు అన్నీ కూడా అక్కడి నుంచే సప్లై చేసుకొని మొత్తం నాశనం చేసి డైరీని అప్పులు ముంచేసి అన్నీ కూడా చేసి హెరిటేజ్ కోసం ఎన్ని డైరీలన్నీ కూడా రాష్ట్రంలో డైరీలన్నీ కూడా మూతపడేపించి మీరు మాట్లాడతారు. పాల ఉత్పత్తిదారులను అందరినీ కూడా అన్యాయం చేసి వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టి రకరకాలుగా మభ్యం పెట్టి మళ్ళా కూడా ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి కూడా కాజేసి అన్నీ చేసి మమ్మల్ని డైరీ మేము చేసామని చెబుతారా? సిగ్గుందా మీకు? డైరీని పాల ఉత్పత్తిదారులని కాపాడేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంస్థను ఈరోజు అమలు తీసుకొచ్చి పాల ఉత్పత్తులను మరి నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా సిగ్గు లేకుండా డైరీని గురించి మాట్లాడతావు, అక్కడ ఎంప్లాయీస్ గురించి మాట్లాడతావు. ఆ ఎంప్లాయీస్ ఎవరు? ఎంప్లాయీస్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా విఆర్ఎస్ ఇవ్వటం జరిగింది. దాని వాళ్ళకి ఎంత డబ్బులు వస్తే వాళ్ళందరూ కూడా జీవిత మన ఉద్యోగం చేసినంత కాలం ఎంత డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధపడింది. నువ్వు వాళ్ళు మాట్లాడతావు, ఎంప్లాయీస్ నీకు అంత ప్రేమ ఉంటే ఆ డైరీని ఎందుకు మూసేపించావు, నాశనం చేయించావు, ఇన్ని చేయించి మీరు మా గురించి మాట్లాడతారా? నువ్వు డెవలప్మెంట్ అంటాడు అదేమంటే, నువ్వు డెవలప్మెంట్ చేసినవాడు అయితే నిజంగా డెవలప్ చేసినాడు. రోడ్డు మీద రోడ్లు వేసి నేను డెవలప్ చేసి అవి చేసిన అంటాడు. అంతకుముందు అంటే మున్సిపల్ అసలు రోడ్లు వేయలేవంటే ఏదో అని పంచాయతీ అంట, పెద్ద పల్లెటూరు అంట. అది కార్పొరేషన్ చేసింది ఎవరు? ఆయన కార్పొరేషన్ చేసింది. నేను కార్పొరేషన్ చేసి నేను చేసి పెడితే శివార్ల కాలనీలో ప్రతి కాలనీలో రోడ్లు వేసింది నేను. నువ్వు పై పైన ఆర్భాటం కోసం ప్రజల్లో రోడ్ల మీద, అంతకుముందు అన్ని సిమెంట్ రోడ్లు లేవు మేము ఉన్నప్పుడు, రోడ్ల మీద రోడ్లు వేసి లైటింగ్ 2 చోట్ల లైటింగ్ పెట్టి నేను డెవలప్మెంట్ చేసి మాట్లాడతావు.
రిమ్స్ మెడికల్ కాలేజ్ స్థిరమైన పని చేశాం మేము. రిమ్స్ మెడికల్ కాలేజ్ చేశాం, ఉల్చి చెక్ డ్యామ్ రైతులకి, మరి జిల్లా మన మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉపయోగపడేట్టుగా ఉల్చి చెక్ డ్యామ్ నిర్మించాం, మల్లవరం డ్యామ్ నిర్మించాం, టౌన్లో ఓవర్ ట్యాంక్లన్నీ కూడా మేమే పెట్టాం. మరి పైప్ లైన్ దాన్ని 120 కోట్ల రూపాయలతోటి మరి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ పైప్ లైన్ వేయలేకపోయి అన్నాడు. ఎందుకు వేయలేకపోయావు దాని గురించి చెప్పు. నీ తెలుగుదేశం పార్టీ నాయకుడి డబ్బులు అక్కడ 1 కోటి రూపాయలతో ఇవ్వాల్సి వస్తే ఆ స్థలానికి నువ్వు ఇవ్వకుండా ఆపెట్టి 2 సంవత్సరాలు ఆపేవు దాన్ని, మీ తెలుగుదేశం పార్టీ నాయకుడికి డబ్బులు ఇవ్వకుండా. అది ఇప్పుడు మేము ఇచ్చేదానికి సిద్ధపడ్డాం, దాన్ని ఇచ్చి మేము పనులు చేసేదానికి సిద్ధపడ్డాం. మరి 120 కోట్లలో మున్సిపాలిటీది 70 కోట్లు మున్సిపాలిటీ ఇవ్వాల్సి వస్తే, కార్పొరేషన్ ఇవ్వాల్సి వస్తే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు 70 కోట్లు కార్పొరేషన్ నుంచి? నువ్వు ఆ రోజు కాంట్రాక్టర్ దగ్గరగా డబ్బులు పర్సంటేజ్ తీసుకునే దానికోసం వర్క్లు స్టార్ట్ చేయించి పర్సంటేజ్ తీసుకొని ఆ రోజు మీ పర్సంటేజ్ తీసుకున్నావు ఇల్లు కడుతున్నావు అని చెప్తే మళ్ళీ పబ్లిక్లో బ్యాడ్ వస్తుందని చెప్పి ఇల్లు ఆపావు. ఆ రోజు ఒప్పందం అది ఇల్లు కట్టించాలని ఒప్పందం ఆ కాంట్రాక్టర్తో. ఇన్ని చేసి నువ్వు మా గురించి మాట్లాడతావు. ఆ 70 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడి మేము దానికి సంబంధించినటువంటి ప్రభుత్వమే లోన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేపడతా ఉంది. కార్పొరేషన్ నుంచి 70 కోట్లు యాడ్ని తీసుకొచ్చి కడతాం అనుకున్నావు ఆ రోజు? అంటే ప్రజలు మోసం చేస్తావా, మభ్య పెడతావా? ఏ రకంగా 70 కోట్లు కడతామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకున్నావు నాకు అర్థం కాదు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 70 కోట్లు ఇవ్వగలుగుతారా? మేము ఏం చేసినా కూడా ప్రభుత్వం డబ్బులు చేసాం, కానీ మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఆ రోజు ఓవర్ హెడ్ టాక్స్ కట్టినా కూడా ప్రభుత్వం డబ్బులతో కట్టాము తప్ప మున్సిపాలిటీ డబ్బులు మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే మున్సిపాలిటీకి. వచ్చే పనులు కూడా అంత మాత్రం అయిపోతే నువ్వు ఈ రకంగా మభ్య పెట్టి మాట్లాడతావు, పక్కన గురించి స్క్రిప్ట్ ఇస్తావు, ఆ పప్పు చదువుతాడు. ఏం మాట్లాడతారు మీరు? ఇంకా మీ ఇష్టమా? నేను మరి ఈ జనార్దన్ గురించి పర్సనల్గా మాట్లాడితే చాలా ఉన్నాయి చెప్తున్నా. జనార్దన్ నువ్వేదో అనుకుంటున్నావు, నీ పర్సనల్ గురించి మొదలుపెట్టానంటే చరిత్ర చాలా ఉంది. నువ్వేం చేసేవాడిని కూడా ఊరంతా బాగా అప్పులు పెట్టి ముగ్గురు చనిపోయారు ఆయన వల్ల, ఒకరి హార్ట్ అటాక్. ఆ శివయ్యని పాపం పార్టీలో చేరాడు తెలుగుదేశం పార్టీలో. తర్వాత అతను మంచి స్నేహితుడు, నాకు చెప్పాడు 4 కోట్లు తీసుకున్నాడు సార్ నాకు ఇవ్వటం లేదు చిక్కుతున్నాడు అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే వాళ్ళు పిల్లకాయలపోతే సమాధానం లేదు డబ్బులు ఇచ్చేదానికి. ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్పమంటే మొత్తం ఇంకా అతని పర్సనల్ హిస్టరీ కావాలి చెప్పాలంటే ఇంకా చెప్తా. సంస్కారం ఉంది కాబట్టి అని మాట్లాడాలా? నేను ఎవ్వరు ఒక జోలికి ఎప్పుడు కూడా పర్సనల్ విషయం మాట్లాడాల. ఈరోజు నాకు రకరకాలుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మా ముఖ్యమంత్రి గారు జగన్ గురించి మాట్లాడే అర్హతనికి అసలు ఎక్కడున్నాయి అని ఒకసారి ఎమ్మెల్యే కాలేదు, ఏమీ కాలేదు, కనీసం కార్పొరేటర్ కూడా కాలేవు. నువ్వు ఈరోజు పెద్ద ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్కి వెళ్ళి తీర్చేదానికి వచ్చావు పెద్ద మగవాళ్ళలాగా. ఈయనకు మళ్ళీ ఈయన కాబోయే ముఖ్యమంత్రి అంట, ఆయన చెప్తాడు ఇప్పుడు కార్పొరేట్ కాలేడు అతను ముఖ్యమంత్రి అంటే ఏం చేయి? జనాలు ఎవరు నమ్ముతారు? ఇడా నువ్వు డబ్బా కొట్టుకుంటే కొట్టుకో ఇంట్లో కూర్చొని, ప్రజల దగ్గర కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటున్నా. ఇంకా పర్సనల్ ఒక పక్కన ఒక ఆయన చేరాడు, ఆయన చిట్టీలు వేస్తాడు ప్రైవేట్ చిట్టీలు ఒక ఆయన. ఆ ప్రైవేట్ చిట్టీ సంగతి కూడా తెలుస్తా ఇప్పుడు దాకా కామన్ ఉన్నా ఎవడెవడు ఏం చేశాడు మొత్తం తెలుస్తా వీళ్ళ సంగతి. ఈ ప్రైవేట్ చిట్లు వేసేవాళ్ళు వీళ్ళ సంగతులు కూడా ఏమనుకుంటున్నారు? మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. మరి 2 కరోనా వచ్చింది, ఎప్పుడైనా వచ్చావా ప్రజల గురించి ఎవరన్నా మాట్లాడావా, ఎక్కడన్నా చూసావా? మేము తెలవలేదంటారు కరోనాకు సంబంధించి. ఒంగోలు భోజనాలు కానీ ఇవన్నీ కానీ ఎంత బాగా అందరూ కూడా ఈరోజు హర్షించారు. మరి అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. నా సొంత డబ్బులు కూడా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను కరోనాకి, రెడ్ జోన్ స్క్వేర్ ఫీట్ దాంట్లో అవినీతి, దానికోసం రీటర్న్ కూడా పెట్టి మళ్ళా చేస్తే దాదాపు 400 కోట్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, మిగిలింది. ఇది వీళ్ళు భాగోత్వం. టిట్కోకి
జగన్మోహన్ రెడ్డి గారు 300 స్క్వేర్ ఫీట్ కి ఉచితంగా రూపాయికి ఇల్లు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం. నువ్వు వాళ్ళ చేత డబ్బులు కట్టించి ఆ డబ్బులు కట్టించిన డబ్బులు ఎడబోయినాయి. ఎలక్షన్ ముందల ఈ టిట్కో డబ్బులు సంబంధించిన కూడా ఎలక్షన్ ముందల పసుపు కుంకుమ కింద ఇచ్చావు, అయ్యని డైవర్ట్ చేసావు ఆ డబ్బులు. మీరు తప్పులు చేసి మీరు మోసం చేసి మమ్మల్ని గురించి మమ్మల్ని మాట్లాడతారు. ఈరోజు 24,000 మంది పట్టాలు ఇస్తామంటే అక్కడ కోట్లు కేసేస్తారు. కోట్ల కేసింది క్లియర్గా అర్థమైంది. కోట్లో గతంలో ఇక్కడ మైనింగ్ చేయకూడదు అన్నవాడే కోట్లు వేసాడు. ఎవడైతే మైనింగ్ చేయకూడదు అని గతంలో వేసినాడో మరి ఇప్పుడు మైనింగ్ ఇవ్వాలని చెప్పి కోట్లు వేస్తే నీ శిష్యుడు సర్వేరెడ్డి పాలన వాడుతును వేస్తే ఏం మాట్లాడతావు? అక్కడ 40 కోట్లు అవినీతి జరిగి 40 కోట్లు తిన్నాడు అంటాడు. సరే అది గవర్నమెంట్ ల్యాండు, నేను 40 కోట్లు తీసుకునేది ఏంటి? నువ్వు టిట్కో హౌస్లు సైట్లు కొని నువ్వు డబ్బులు సంపాదించుకొని గవర్నమెంట్ ల్యాండ్లో నేను 40 కోట్లు తీసుకున్నాడు. ఏంది ఇది? ఏం మాట్లాడతావు లోకేష్? ఒక పక్కన తెలుసుకొని వాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకొని మాట్లాడాలా. లెవలింగ్కి మొత్తం 700 ఎకరాల లెవలింగ్కి దాదాపు 20 కోట్లు వరకు టెండర్ పిలిచారు. అది రివర్స్ టెండరింగ్, రివర్స్ టెండరింగ్ అయింది. ఒక మొత్తం వేసుకున్నా 20 కోట్లు, అది 40 కోట్లు అంటాడు. ఏంది అసలు? ఏం మాట్లాడతారు మీరు? ప్రజల్ని అబద్ధం చెప్పి ఏముందిలే చెప్పి నోటికి వచ్చిందని చెప్పటమేనా నీ అబద్ధం? ఇది మంచి పద్ధత? సిగ్గుండాలా నీకు? కోట్లు సంపాదించి అని దాచుకొని ఇంకా చెప్పాలంటే జనార్దన్ నెక్స్ట్ చెప్తా. పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయి చెప్తా. ఎందుకని నాకు ఒక విఘ్నత ఉంది కాబట్టి తొందరగా ఎవరిని ఒకరి గురించి మాట్లాడను. నేను నా గురించి మాట్లాడితే కూడా ఊరుకోను కదా, అది గురించి చెప్తున్నా. నేను చెప్తా నా ఫ్రెండ్స్తో కార్డ్స్ ఆడతా, నేను ఒప్పుకుంటా. నాకే మీరు మొత్తంగా ఈ 20 సంవత్సరాల నుంచి నా గురించి మాట్లాడేది అదొకటే. ఏమి లేదు నా మీద ఏం మాట్లాడేది దానికి. ఇదే చెప్పండి, మీరు అవునా కాదు చెప్పండి. వాళ్ళు మాట్లాడేది అవునయ్యా సరదా. ఇప్పుడు ఫ్రెండ్స్ అదే అదేంటది ఫ్రెండ్స్ ఉన్నాం మా సార్ మా మైండ్ ఇది కోసం మా ఉంటుంది పర్సనల్ ఇష్యూ. క్యాష్ ఏమన్నా తప్ప? నేనేమన్నా రాత్రి తెల్లారి 3 గంటల దాకా మందు తాగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయట్లా? నేను 12 గంటల దాకా నిద్ర లేకుండా ఉంటున్నా. ఇప్పుడు లోకేష్ బాబు గారు ప్యాకెట్ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ప్యాకెట్ దన్నే ఏర్పాటు చేశాడు చిలకలపేటలో. ఈ లోకేష్ బాబు పచ్చి పొలాలను అడ్డం పెట్టుకొని ప్యాకెట్ దన్నే ఏర్పాటు చేసి చిన్న చిన్న కుటుంబాలను నాశనం చేశారు. ఆడ కోట్లు సంపాదించుకొని డబ్బులు తీసి ప్యాకెట్లో డబ్బులు తీసి నీ చరిత్ర అది. నువ్వు పొలారాన్ని అడ్డం పెట్టుకొని సగం బావ నీకు సగం బావం పొలారావు, అది నీ చరిత్ర. మాది మన మీద ఏం లేకుండా మీరు ఏదో మాట్లాడతారు. నేను ఏదైనా ఉంటే ఒప్పుకుంటా, మీలాగా సిగ్గు లేకుండా మాట్లాడే చరిత్ర కాదు నాది. అని బ్యాకెట్ ఆడను అని అని అంటే అయిపోతా? ఆ పర్సనల్ ఎందుకు మాట్లాడాలి వాళ్ళు? నేనేమన్నా ఎప్పుడన్నా పర్సనల్ విషయం మాట్లాడనా? అది అది మంచి పద్ధతి కాదు కదా. ఇష్టం వచ్చినట్టు ప్రతి ఊరు తిరగటం జగన్ గారి గురించి మాట. జగన్ గారు ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇప్పుడు మా పార్టీకి వచ్చేదానికి సిద్ధపడతారు అంటారు. అందరిని బెదిరించి యునానిమస్ చేసుకున్నాడని మా ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో బెదిరించి యునానిమస్ మేమేం చేయలేదే. బెదిరియాలనుకుంటే చేయాలనుకుంటే 10, 20, 30 నేను ప్రజల్లో పోదాం, ప్రజలు తీర్పు కావాలి అని ఉద్దేశంతో చేశాం.
మరి పంచాయతీలో నువ్వు నిలమస్ చేసుకోవాలా? పంచాయతీలో ఎందుకు ఓడిపోయావు? వాళ్ళు పోటీ చేయకుండా అన్ని చోట్ల వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేని పరిస్థితులు ఉండే కుప్పంలో పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. ఏమైంది కుప్పంలో పరిస్థితి? అక్కడ కూడా దౌర్జన్యం చేశాడు అంటాడు. కుప్పం నీ కాన్స్టిట్యూన్సీలో కూడా దౌర్జన్యం చేశాడంటే నువ్వు చేతకానాడువా? ఒక ప్రతిపక్ష నాయకుడు నువ్వు చేతకానాడువా?